బిలాపూర్ నియోజకవర్గం 127వ గాజుల రామారం డివిజన్ పరిధిలోని ఎండమూరి లేఅవుట్లో 1.25 లక్షల వ్యయంతోటి ఆధునిక హంగులతోటి పార్క్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఓపెన్ జిమ్ అభివృద్ధి పనులకు ఈ రోజు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు. నిత్యం అందుబాటులో ఉంటూ కాలనీ అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యేకి ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికి శాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కాలనీలో ప్రజా అవసరాలకు అనుగుణంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి కాలనీని మోడల్ కాలనీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అనంతరం కాలనీ వాసులు అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మా కాలనీని అభివృద్ధికి సహకరిస్తున్నటువంటి ఎమ్మెల్యే కేపీ వివేకానందని రానున్న ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండమూరి, ఎం గ్రీనరీ ఆప్షన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ జి వెంకటేశ్వర రెడ్డి, ప్రెసిడెంట్ ఎన్ అంజిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం శశిభూషణ్ రెడ్డి, వైస్ చైర్మన్ పి సత్యనారాయణ, పి శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ ఎం శ్రీనివాస రాయుడు, కె చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ వై మోహన్ రెడ్డి, బి వరప్రసాద్, కౌశాధికారి కె కృష్ణ యాదవ్, కె శేఖర్ చౌదరి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.